విశాఖ రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో రోడ్డు ప్రమాద బాధితులకి భరోసా కల్పిస్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకభద్ర బాక్స్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ని ప్రశంసించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రతినిధి బాల సతీష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి, అంగవైకల్యంతో బాధలు పడుతున్న వారికి ధైర్యం కల్పిస్తూ రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తామని వివరించారు. ప్రమోట్ చేయడానికి, రోడ్ సేఫ్టీ అడ్వకేసీని చేయడానికి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం 3వ ఆదివారం నవంబర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ రోడ్డు పరిస్థితి తాలూకు ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకందరికీ ఏ కారణాల వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటించాలి, ఈ యాక్సిడెంట్లు ఎలా తగ్గించాలి, అదేవిధంగా ఎవరైతే బాధపడుతున్నారో యాక్సిడెంట్లు అవి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఒక మోరల్ సపోర్ట్ రోటరీ క్లబ్లు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇస్తున్నారు. ఇది ఈసారి విశాఖపట్నం జిల్లాలో ఉన్న రోటరీ క్లబ్లన్నీ కలిసి ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నాం. దీనివల్ల ప్రతి పౌరుడికి